అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. తిరగబడదాం తరిమికూడదాం నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళనుంది. కాసేపట్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రజా కోట్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారీగా కాంగ్రెస్ ప్రచారం చేయనుంది. ప్రజల్ని భాగస్వాములను చేసేందుకు మిస్డ్ కాల్ నెంబర్ను ప్రకటించనుంది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. ఆయన లైన్లో రెడీగా ఉన్నారు. సిద్ధార్థ చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏ విధంగా ప్రారంభించబోతోంది, ఈ మిస్డ్ కాల్ నెంబర్ను ప్రకటించనుంది, అది దేనికోసం ప్రకటిస్తున్నారు ఆ విధంగా? థ్యాంక్ యూ స్వామి. కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నినాదాన్ని తీసుకుంది. తరిమి కొడతాం తిరగబడదాం అనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్ళనున్నట్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం బోయినపల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడే మరికాసేపట్లోనే ఒక మీటింగ్ని అరేంజ్ చేసి అసలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళనుంది అనే అంశానికి సంబంధించి ఒక క్లియర్గా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. ఇంకా దాంతోపాటు ఒక మిస్ కాల్ కూడా ఇచ్చింది. ఈ ప్రజా యుద్ధానికి తెలంగాణ సిద్ధమని చాటి చెప్పడానికి ఒక ఈ మిస్ కాల్కి ఒక నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలని కూడా ప్రజలకి అప్పీల్ చేసింది. ఇక మరికాసేపట్లోనే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి తరిమి కొడతాం తిరగబడదాం, అసలు ఎవరిని తరిమి కొట్టాలి, ఎవరిపై తిరుగుబాటు చేయాలి? తెలంగాణ దొంగలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణను దోచుకుంటున్న దొంగలను తరిమికొడదాం అనేది ఇలా తిరగబడదాం తరిమికొడదాం అనే ఒక కాన్సెప్టు. దీంట్లో ఎన్ని రకాలుగా మోసాలు చేసినారో ఆ మోసాలన్నింటినీ కూడా ఇలా చెప్పే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మోదీ కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను దగాలను ఎండగట్టే ప్రజాకోర్టు ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ప్రజాకోర్టులో శిక్షించడమే కాకుండా అది క్షేత్రస్థాయిలో కూడా, నియోజకవర్గాల స్థాయిల్లో, జిల్లాల స్థాయిల్లో కూడా దాన్ని తీసుకొస్తాం. ఇది ఏఐసీసీ డెరివేటివ్ ప్రోగ్రామ్. అది పీసీసీ కూడా దాన్ని ఓన్ చేసుకొని ప్రచార కమిటీతో ఏ విధంగా ప్రచారం చేయడానికి అవగాహన కల్పించడానికి ఇలా ముఖ్య నాయకులు తీసుకొచ్చిన ప్రజాకోర్టులను నియోజకవర్గాల స్థాయిలో కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. కోర్టుకు సంబంధించిన కోర్టు ఎట్లా ఉంటుందో అటువంటి సెట్స్ కూడా వేస్తున్నారు. అంటే అక్కడ ఎట్లా ఉంటుంది నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించినప్పుడు ఏ విధంగా ఉంటుంది? నియోజకవర్గాల్లో వాళ్ళు చేసిన తప్పులను నియోజకవర్గాల స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఈ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అంశాలతో వాళ్ళని ఎట్లా ఏ తప్పులు చేసిండ్రో వాళ్ళని మేము ఎలా ఎండగట్టడానికి ఈ ప్రోగ్రామ్, అది దీని రిప్లికానే రేపు నియోజకవర్గాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసినటువంటి ఏ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది? ఇరిగేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మహిళ కానీ, రైతు కానీ, ఈ వర్గాలకు మేజర్గా చేసిన నష్టాన్ని ఈరోజు మేము ప్రజల ముందు ఉంచబోతున్నాం. దీన్ని కూలంకుషంగా అంశాల వారీగా ఇప్పుడు చైతన్యం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమంతో వస్తుంది. ఈ ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్తో మనకు వస్తుంది. తెలంగాణలో మేము అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నామని కేసీఆర్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మీరు ఈ ప్రజాకోర్టులు పెట్టి ఈ మోసాలను ఎండగట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. నిజంగానే ప్రజలు రియాక్ట్ అవుతారా మీరు ఇచ్చినటువంటి తరిమి కొడతాం తిరగబడతాం అనే నినాదానికి? ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తారనుకుంటున్నారు. వాళ్ళని అవేర్ చేయడమే మా ముందున్న లక్ష్యం. ఏ అంశాల్లో వాళ్ళు నష్టపోయినో ఆ అంశాలని మేము ఎలా ముందు పెట్టడానికే, ఏం నష్టపోయినరో ఆ అంశాలను తెలంగాణ ప్రజల ముందు పెడతాం. ప్రజలే ఆలోచించుకొని ముందుకు పోవడానికి ఒక అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది మొత్తానికి అయితే ప్రజాకోర్టులను నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తాము, జిల్లాలో నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు అసలు కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలని ఫోకస్ చేసే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి క్లియర్గా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కల్వకుంట్ల మాఫియా, తెలంగాణలో విద్య లేదు, వైద్యం లేదు, దగాపడ్డ యువత, దళిత గిరిజనులపై కక్ష, కానరాని సంక్షేమం, హామీలు, అబద్ధాలు, భూ బకాసారులు, కర్షకుల కూనీకోర్, కరప్షన్ కింగ్స్, అదేవిధంగా రైతులపై అప్పుల భారం, పేదలపై ధరల భారం, నీళ్లు నిధుల్లో అన్యాయం, యువతకు ఇవ్వలే ఉద్యోగం, ప్రభుత్వ ఆస్తులు అమ్ముడు, ప్రజల సొమ్ము దోచుడు, తెలంగాణకు ద్రోహం, ఆంధ్రతో స్నేహం, కాళేశ్వరంలో అవినీతి, కేసీఆర్తో లాలూచి, ప్రాజెక్టులు,
కట్టలే జాతీయ హోదా దక్కలే ప్రాజెక్టులు కట్టలేదు జాతీయ హోదా దక్కలేదు ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళని ఉన్నారు దాంతో పాటు ఒక డాక్యుమెంటరీని కూడా సిద్ధం చేశారు అది నియోజకవర్గాల్లో దాన్ని డిస్‌ప్లే చేద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన ఇన్చార్జ్ ఠాక్రే సమాలోచనలు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని అనే అంశానికి సంబంధించి ఒక ప్రిపరేషన్స్ అయితే కొనసాగుతునే మరికాసేపట్లోనే దీన్ని రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా వివరించాలి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు డిక్లేర్ చేసే అవకాశం ఉంది సునీల్ కనుగొల ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు ఈ వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది ఒక డాక్యుమెంటరీ దాంతో పాటు ఒక నెంబర్ని కూడా ఇచ్చారు ఎవరైతే తెలంగాణలో ఒక యుద్ధం చేయడానికి ప్రజా యుద్ధానికి తెలంగాణ ప్రజలు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలని కూడా అపీల్ చేస్తున్నారు దీని తర్వాత ప్రజా కోర్టులు నిర్వహిస్తారు ఆ ప్రజా కోర్టుల్లో ఇటు మోడీ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ప్రజలకు వివరిస్తాం ఎండగడతాం వాళ్ళు చేసినటువంటి తప్పులను ప్రజా కోర్టుల ద్వారా ప్రజలకు వివరిస్తామనే ఒక స్ట్రాటజీతోనైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఈ స్ట్రాటజీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు ఇంకా మరి కాసేపట్లోనే బోయిన్పల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్లో ఈ అంశానికి సంబంధించి ప్రజలకు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వని ఉన్నారు ఈ అంశానికి సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా ఏంటి దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి ఈ అంశానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వని ఉన్నారు ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి చర్చ జరిపి తద్వారా తెలంగాణ ప్రజల్ని తమ వైపు ఆకర్షించుకునే విధంగా తమ ప్లాన్ తమ స్ట్రాటజీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు స్వామి రైట్ సిద్ధార్థ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్